Learn in my way. If you have the will, I will show you the way. Yes, hi to everyone. Welcome to Era Venkatesh YouTube channel. Nenu mee Venkatesh Erava. So manam 6th class nunchi 10th class varaku and intermediate kuda prathi okka English lesson ni telugulo cheppukuntu munduku velthunnam. Andulo bhaganga ee roju manam oka adbhutamainatuvanti cinema gurinchi cheppukobothunnam. Endukante manam 10th class loni 4th unit discuss chesukuntunnam. Fourth unit and films and theatres. Cinemala gurinchi. So ikkada manam reading B lo discuss cheyaboye ee cinema Bharata Desa Chalana Chitra Parisrama Charitra Lone Oka Mailu Raiga Oka Chirasmaraniya Maina 20 Chitranga Nilabadi Poyindi. So a picture nothing but Maya Bazaar. So Maya Bazaar Peruku Tagatagane నిజంగ చాలా మాయలు ఆ రోజులోనే చూపించారన్నమాట. ఆ రోజులోనే అంటే ఎప్పుడు 1957 లో రిలీజ్ అయింది ఈ మూవీ. ఓకే, సో ఇప్పటికే ఆల్మోస్ట్ 63 ఇయర్స్ 64 ఇయర్స్ దాకా అయింది. సో అప్పట్లోనే ఎలాంటి విఎఫ్ఎక్స్ లేకుండా, విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా ఎన్నో మంత్రాలు, ఎన్నో మాయలు, ఎన్నో కనికట్టు అండ్ ఎంతో సెంటిమెంట్, ఎంతో కామెడీ. సో ఇలా ఒక్కటి కాదు, ఆ సాంగ్స్ చెప్పలేని అసలు ఎంత అద్భుతంగా. ఈ రోజుటికి కూడా ఆ సాంగ్స్ పాడుకుంటూ ఉంటారు, వస్తే అసలు వినకుండా ఉండరు. అంత అద్భుతమైనటువంటి పాటలు, ఆ స్క్రీన్ ప్లే, ఆ కామెడీ. సో ప్రతి ఒక్కటి అన్నీ కలగలిపి ఇచ్చినటువంటి ఆ సినిమానే మాయా బజార్. దాంట్లో ఉన్న నటులు అయితేనేమి, వెనకాల వర్క్ చేసినటువంటి ఆ టీం అయితే ఏమి, ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క కష్టం మొత్తం అసలు ఆ సినిమా హిట్ అయిన తర్వాత వాళ్ళకు వచ్చిన ప్రశంసలతో వాళ్ళ కష్టం మొత్తం మర్చిపోయారన్నమాట. సో అంత పెద్ద విజయం సాధించినటువంటి మాయా బజార్ చిత్రం మీరందరూ కూడా చూసుంటారనే నేను అనుకుంటున్నాను. చూడకుంటే ఇమ్మీడియట్గా చూడండి. ఇంత అద్భుతమైన చిత్రాన్ని మిస్ అవ్వడం అంటే చాలా అంటే చాలా మీరు మిస్ అవుతున్నట్టు చలనచిత్ర పరిశ్రమలో. సో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను ఈ సినిమాకి ఇప్పుడున్నటువంటి జనరేషన్ వాళ్ళు ఆ సినిమాని కలర్లో కూడా చేసి మళ్ళీ వదిలారన్నమాట, కలర్ ప్రింట్ అనేది. సో బ్లాక్ అండ్ వైట్లో తీసిన సినిమాని చాలా ఖర్చు పెట్టి మళ్ళీ కలర్లోకి కన్వర్ట్ చేసి ఆ పిక్చర్ వదిలిన్నారు మనకు. సో చాలా బాగుంటుంది, ఒకసారి వాచ్ మీరు ఒకసారి చూడండి. సో చూడబోయే ముందు ఈ లెసన్ విన్నారంటే మీకు చూడాలన్న ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుందన్నమాట. ఓకే, సో లెట్ అస్ స్టార్ట్ దిస్ లెసన్ మాయా బజార్. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దట్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ షేర్ చేయండి అండ్ వాళ్ళందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, సో ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ కావచ్చు లేదా గ్రామర్ టాపిక్స్ కావచ్చు లేదా టెక్నాలజీ పరంగా ఏమన్నా వీడియోస్ కావచ్చు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఆ బజార్లోకి ఎంటర్ అవుదామా? ఏ బజార్? మాయా బజార్. ఓకే, సో లెట్ అస్ స్టార్ట్ దట్ మాయా బజార్ రీడింగ్ బి ఇన్ ఫోర్త్ యూనిట్. K.V. Reddy's Maya Bazaar has been voted as the greatest Indian film in an online poll conducted by a television news channel. So, oka television news channel conduct chesinatvanti online poll, a survey edaithe undo, a survey lo India's greatest film edi anante prathi okkaru kuda Maya Bazaar ani ekapakshanga andaru daniki vote chesaranamata. సో కేవీ రెడ్డి గారు డైరెక్ట్ చేసినటువంటి ఈ మాయా బజార్ సినిమా గ్రేటెస్ట్ ఇండియన్ ఫిలింగా ఆ ఆన్లైన్ పోల్లో సెలెక్ట్ అయింది, ఇండియాలోనే అత్యంత గొప్ప చిత్రంగా. ద పోల్ వాస్ కండక్టెడ్ టు ఫైండ్ అవుట్ ఇండియాస్ గ్రేటెస్ట్ ఫిలిం టిల్ డేట్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ 100 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా అండ్ పీపుల్ చూస్ మాయా బజార్ ఓవర్ అదర్ ఇండియన్ క్లాసిక్స్. సో ఈ పోల్ ఎందుకు పెట్టారు అనంటే ఇండియన్
సినిమా అనేది 100 సంవత్సరాలు భారతదేశ చలన చిత్ర పరిశ్రమ అనేది 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను ఆ రోజు ఇప్పటి వరకు ఈ రోజుటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో ద బెస్ట్ సినిమా ఏది అని పోల్ కండక్ట్ చేస్తే నాట్ ఓన్లీ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్ ఇండియా మొత్తం కలిపి కండక్ట్ చేసినటువంటి పోల్ అది సో భారతదేశం మొత్తం ముక్త కంఠంతో చెప్పినటువంటి పేరు మాయా బజార్ అద్భుతమైన సినిమా అని చెప్పినటువంటి సినిమా మాయా బజార్ ఓకే సో అండ్ పీపుల్ చూస్ మాయా బజార్ ఓవర్ అదర్ ఇండియన్ క్లాసిక్స్ క్లాసిక్స్ మీన్స్ అవుట్ స్టాండింగ్ సో ఇండియన్ సినిమాలో చాలా చిత్రాలు వచ్చాయి అవుట్ స్టాండింగ్ మూవీస్ చాలా వచ్చాయి అనమాట ఎక్సలెంట్ అద్భుతమైన సినిమాలు చాలా వచ్చాయి వాటిల్లో మాయా బజార్ ని మించిన సినిమా ఇప్పటి వరకు రాలేదు ఇక రాబోదేమో అన్న విధంగా ఈ పోల్ జరిగింది సో వాట్ ఏ గ్రేట్నెస్ సో నెక్స్ట్ ఇంకా చూడండి ఇంకా గొప్ప ఆ సినిమా గురించి ద ఫిల్మ్ ఈజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద ఎండ్యూరింగ్ క్లాసిక్స్ ఆఫ్ ఇండియన్ సినిమా అండ్ వాజ్ క్రిస్టెండ్ యాజ్ ఎ ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ ఫిలిమ్స్ సినిమాటోగ్రఫీ ఆర్ట్ డైరెక్షన్ అండ్ విఎఫ్ఎక్స్ విత్ ద అవైలబుల్ టెక్నాలజీ డ్యూరింగ్ ద టైమ్ So, the film is considered one of the enduring classics of Indian cinema. Enduring means permanent. Shashvitamga. Classics means outstanding. So, Shashvitamga, Adbhutamaina atuvanti chitranga, Andaru consider chesaranu mata, ala migilipoyindi aa cinema. Indian cinema lone. Next, was christened as a landmark achievement in Indian films. So, christened means named. సో భారతదేశ చరిత్రలోనే భారతదేశ చలన చిత్ర చరిత్రలోనే అటువంటి పేరును ఎలాంటి పేరు అంటే ఒక ల్యాండ్ మార్క్ అంటే దీనికి మించినటువంటిది ఇంకొకటి లేదు అన్న విధంగా అది పేరు పొందిందనమాట మాయాబజార్ సో దీంట్లో మెయిన్ చూసుకుంటే ఏ కేటగిరీల్లో ఎక్కువ పోల్ సాధించిందంటే సినిమాటోగ్రఫీ కావచ్చు ఆర్ట్ డైరెక్షన్ కావచ్చు అండ్ విఎఫ్ఎక్స్ విజువల్ ఎఫెక్ట్స్ ఓకే సో విఎఫ్ఎక్స్ మీన్స్ విజువల్ ఎఫెక్ట్స్ స్టార్టెడ్ టు విజువల్ ఎఫెక్ట్స్ అండ్ దెన్ విఎఫ్ఎక్స్ సో మనకు గ్లోసరీలో ఇచ్చారు సో మనందరికీ ఇప్పుడు ఈ జనరేషన్ ప్రతి ఒక్కరికి తెలుసు విఎఫ్ఎక్స్ అంటే విజువల్ ఎఫెక్ట్స్ అనేసి బాహుబలి మూవీ వచ్చిన తర్వాత ఇంకా అసలు విఎఫ్ఎక్స్ అంటే తెలియని వాళ్ళంటే ఎవరు లేకుండా పోయారనమాట సో ఇక్కడ ఈ మూవీ సినిమాటోగ్రఫీ కావచ్చు ఆర్ట్ డైరెక్షన్ కావచ్చు లేదంటే ఆ విఎఫ్ఎక్స్ కావచ్చు అవైలబుల్ టెక్నాలజీ డ్యూరింగ్ దట్ టైమ్ ఆ టైంలో ఉన్నటువంటి ఆ టెక్నాలజీని ఆ సాంకేతికతను ఉపయోగించుకొని వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఒక మాయ ఈ మాయా బజార్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ రివ్యూ ఆన్ ద ఫిలిం వెన్ ఇట్ సెలబ్రేటెడ్ ద గోల్డెన్ జూబ్లీ ఇన్ 2007 గోల్డెన్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు 2007లో ఈ సినిమా గురించి ఇచ్చినటువంటి రివ్యూ నేను ఇందాక మీకు చెప్పాను ఈ సినిమాని కలర్ ప్రింట్ కూడా తీశారు అని చెప్పి అప్పుడే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు 1957లో రిలీజ్ అయిన మూవీ 2007కి 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకునింది ఆ సందర్భంగా ఇచ్చినటువంటి రివ్యూని మనం ఇప్పుడు చదవబోయేటటువంటి ఈ లెసన్ సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎవ్రీవన్ should need to concentrate here maya bazar forever eppatiki alage migilipothundi maya bazar anedi 50 years ago director kv reddy or for that matter producers nagi reddy and chakrapani would not have imagined what they were unleashing when they decided to make maya bazar a bilingual in telugu and tamil bilingual means రెండు లాంగ్వేజ్లో తీస్తే ఆ పిక్చర్ని బైలింగ్వల్ అంటారనమాట సో తెలుగు మరియు తమిళ్లో తీశారు ఆ రోజుల్లోనే సో ఫస్ట్ 50 ఇయర్స్ అగే 50 సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు 2007 టు అగైన్ 13 ఇయర్స్ క్రాస్ అయింది కాబట్టి 63 ఇయర్స్ అగో మనం ఇప్పుడు కన్సిడర్ చేసుకుంటే సో 36 ఇయర్స్ అగో సిక్స్టీ త్రీ ఇయర్స్ అగో 63 సంవత్సరాల ముందు ఈ ఫిలిం తీయాలి అనుకున్నప్పుడు కేవీ రెడ్డి డైరెక్టర్ గారు కావచ్చు లేదా ప్రొడ్యూసర్ నాగిరెడ్డి కావచ్చు లేదా చక్రపాణి కావచ్చు వీళ్ళందరూ కూడా వుడ్ నాట్ హ్యావ్ ఇమాజిన్డ్ వాట్ దేవర్ అన్లీషింగ్ అన్లీషింగ్ మీన్స్ రిలీజ్
what they were unleashing when they decided to make Maya Bazaar. అసలు మాయా బజార్ సినిమా తీయాలి అనుకుని వీళ్ళకు ఒక ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏమీ రిలీజ్ చేయబోతున్నారు, ఎలాంటి పిక్చర్ అనేది వాళ్ళు తీయబోతున్నారు అనేది వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద హిట్ అవుతుందని. ఓకే, అండ్ ఏ బైలింగ్వల్, సో తెలుగు అండ్ తమిళ్ రెండిట్లో తీశారనమాట ఆ పిక్చర్ని. ఇంత అద్భుతమైన పిక్చర్ వస్తుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్లో. The finished product hit the screen in 1957 to become a landmark movie in the Telugu film industry. So, shooting complete అయిపోయింది. Shooting complete అయిపోయిన తర్వాత the finished product hit the screen in 1957. ఎప్పుడు రిలీజ్ అయింది? 1957లో రిలీజ్ అయింది. To become a landmark movie in Telugu ఫిలిం ఇండస్ట్రీ. తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా, ల్యాండ్మార్క్ మీన్స్ మైలురాయి, ఒక మైలురాయిగా చిరస్థాయిగా నిలబడేటటువంటి పొజిషన్కి వెళ్ళిందనమాట. ఆ స్థాయిలో హిట్ అయింది ఈ మాయాబజార్ అనేది. ఇట్ బికేమ్ ఎ హిట్ నాట్ ఓన్లీ ఫర్ ద స్టెర్లింగ్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ద స్టార్. సో ఈ సినిమా హిట్ అయింది అనంటే దానికి కారణం దీంట్లో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేసినటువంటి స్టెర్లింగ్ పర్ఫార్మెన్స్. స్టెర్లింగ్ మీన్స్ ఎక్సలెంట్. ఓకే, అద్భుతమైనటువంటి నటన కనబరిచినటువంటి ఓన్లీ ఆ స్టార్స్ యాక్టర్స్ వల్ల మాత్రమే కాదు, ఇంకా చాలామంది కారణం ఉన్నారు. సో ఫస్ట్ ఆ యాక్టర్స్ ఎవరు, దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళు అంటే ఎన్సెంబుల్ దట్ ఇట్ హ్యాడ్ రైట్ ఫ్రమ్ ఎస్వీ రంగారావు, సావిత్రి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అండ్ గుమ్మడి, బట్ ఆల్సో బికాస్ కేవి రెడ్డి వాజ్ ఇన్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీ ఫ్రేమ్ ఆఫ్ ఇట్. సో దీంట్లో నటించినటువంటి ఎన్సెంబుల్ మీన్స్ గ్రూప్ ఆఫ్, ఓకే, దాంట్లో ఒక భాగమైనటువంటి యాక్టర్స్ ఎవరెవరంటే మెయిన్ క్యారెక్టర్స్ ఎస్వి రంగారావు గారు కావచ్చు, లేదా సావిత్రి గారు కావచ్చు, ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు కావచ్చు, ఏఎన్ఆర్ అక్కినేని నాగేశ్వరరావు గారు కావచ్చు, గుమ్మడి. సో గుమ్మడి అయితే బలరాముడి క్యారెక్టర్ చేశారనమాట ఈ పిక్చర్లో. సో ఎన్టీఆర్ గారు శ్రీకృష్ణుడి క్యారెక్టర్ చేశారు. అండ్ సావిత్రి మెయిన్ సినిమాకి మెయిన్ బ్యాక్ బోన్ అనమాట, మెయిన్ రోల్ సావిత్రి గారు ఈ సినిమాలో మనకు శశిరేఖ క్యారెక్టర్ చేశారనమాట. ఓకే, అంటే ఈ గుమ్మడి గారి అంటే బలరాముని యొక్క కూతురు క్యారెక్టరు శశిరేఖ గారు, సావిత్రి గారు చేశారు. అండ్ ఏఎన్ఆర్ గారు ఈ శశిరేఖ యొక్క బావగారి క్యారెక్టరు, అభిమన్యుడి క్యారెక్టర్లో నిమగ్నమైపోయాడు. సో అభిమన్యుడు ఎవరు, అర్జునుడి యొక్క కుమారుడు, అర్జునుడి యొక్క కొడుకు. ఓకే, సో ఈ విధంగా ఎవరి ఒక్క క్యారెక్టర్, ఎస్వి రంగారావు గారు అయితే అసలు సావిత్రి గారి తర్వాత అంత మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఎస్వి రంగారావు గారి సినిమాలో, ఘటోగజుని యొక్క క్యారెక్టర్ చేసినటువంటి వ్యక్తి. సినిమాకి ఆ కామెడీ కావచ్చు, లేదంటే ఆ ఇంట్రెస్ట్ కావచ్చు, ఆ మాయలు కావచ్చు, ఇవన్నీ కూడా మన ఘటోగజుని క్యారెక్టర్తోనే వస్తాయన్నమాట. సో ఈ విధంగా వీళ్ళందరూ కలిసి యాక్ట్ చేయడం వల్ల మాత్రమే కాదు, అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ కేవీ రెడ్డి గారు, ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ, ఇతని వల్ల కూడా ఈ మూవీ అంత పెద్ద సక్సెస్ అయింది. ఎందుకంటే మనం ఆ సినిమాలో ప్రతి ఒక్క ఫ్రేమ్ అనేది ఇతని కంట్రోల్లో ఉంటుంది. ఈ డైరెక్టర్ గారు ఏ విధంగా చెప్పారు, ఏ విధంగా చేపించుకున్నారు వాళ్ళ దగ్గర అనేది మనకు ప్రతి ఒక్క ఫ్రేమ్లో కనిపిస్తూ ఉంటుంది, అతని కష్టం కనిపిస్తుంది. కాబట్టి ఆ యాక్టర్స్తో పాటు ఆ డైరెక్టర్ గారికి కూడా అంత గొప్ప పేరు వచ్చింది ఆ మూవీతో. ఓకే, సో నెక్స్ట్ లెట్ అస్ సీ. There is a little else one could expect when all-time greats like Marcus Bartley cinematography. So, there is a little else one could expect. And ive kaadu, inka meeru expect chesevitivi chaala unnayi anamata ee picture lo. Ive ante, when all-time greats like chaala, ante చిరస్థాయిగా ఇప్పటి వరకు నిలిచిపోయేటటువంటి కొంతమంది వ్యక్తులు దీంట్లో పనిచేశారు. మార్కస్ బాట్లీ సినిమాటోగ్రఫీకి వర్క్ చేసింది మన బాట్లీ గారు. మీరు మహానటి మూవీ చూశారంటే దాంట్లో చెప్తారనమాట, పిలుస్తారు బాట్లీ అనేసి. సో ఒకసారి వాచ్ చేయండి దాన్ని. సో బాట్లీ గారు కావచ్చు, అండ్ ఘంటశాల గారి మ్యూజిక్, ఇంకా చెప్పాలా ఘంటశాల గారు అంటే ఆ టైంలో ఏ మూవీ రిలీజ్ అయినా కూడా ఘంటశాల గారి గాత్రం ఉండవలసిందే. ఓకే, ఆయన గారి గానం ఉండవలసిందే.
అతని మాట అతని పాట సో ప్రతి ఒక్కటి ఘంటసాల గారి మ్యూజిక్ ఎంఎల్ వసంత కుమారి గారు ప్లస్ లీలా అండ్ సుశీల అండ్ మాధవ పెద్ది ప్లేబ్యాక్ అండ్ గోఖలే ఆర్ట్ సో ఈ గోఖలే గారిని కూడా మన మహానటి మూవీలో చూడొచ్చు గోఖలే గారు ఆర్ట్ అండ్ పసుమర్తి కొరియోగ్రఫీ డ్యాన్స్ ఓకే పసుమర్తి గారు అండ్ పీతాంబరం మేకప్ మేకప్ మ్యాన్ పీతాంబరం అన్నమాట మనం ఈ పీతాంబరం గారిని కూడా మనం దాంట్లో మహానటిలో చూడొచ్చు ఆ క్యారెక్టర్ని కూడా సో ఈ విధంగా ఇంతమంది అందరూ గాట్ టుగెదర్ సో ఘంటసాల ఎంఎల్ వసంత కుమారి లీలా సుశీల అండ్ మాధవ పెద్ది అండ్ గోఖలే పసుమతి అండ్ పీతాంబరం గాట్ టుగెదర్ టు వేవ్ మ్యాజిక్ అరౌండ్ అన్ ఎపిసోడ్ ఫ్రమ్ మహాభారత శశిరేఖ పరిణయం సో వీళ్ళందరూ కలిసి చేసినటువంటి ఆ మ్యాజిక్ ఆ మాయ ఏంటంటే అరౌండ్ అన్ ఎపిసోడ్ ఫ్రమ్ మహాభారతం మహాభారతంలోని ఒక పార్ట్ తీసుకొని వాళ్ళు చేసినటువంటి ఆ మాయే ఈ మాయాబజార్ సో ఏ పార్ట్ తీసుకున్నారు మహాభారతం అంటే చాలా పెద్దది ప్రజెంట్ మీరు రాజమౌళి గారు ఇంటర్వ్యూస్ చూస్తుంటే అతని యొక్క డ్రీమ్ మహాభారతం తీయాలి అని చెప్తుంటాడు కానీ మహాభారతం తీయడానికి నాకు 10 సంవత్సరాలు 13 సంవత్సరాలు పడుతుంది అని అంటాడు 10 పార్ట్స్గా తీస్తాను దాన్ని అంటాడు సో ఎందుకు అని అంటే అంత పెద్దదనమాట ఇట్స్ ఎ వ్యాస్ట్ సబ్జెక్ట్ అంత పెద్దది మహాభారతం అనేది సో అంత పెద్ద దాంట్లో నుంచి ఒక చిన్న పార్ట్ని తీసుకున్నాడు అసలు ఎవరూ దాని మీద అప్పటి వరకు కాన్సన్ట్రేట్ చేయలేదు ఇలాంటి పార్ట్ కూడా తీసుకొని మనం సినిమా చేయొచ్చు అని అలాంటి గొప్ప ఆలోచన వచ్చింది కేవి రెడ్డి గారికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ సో అతను అప్పుడు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఏంటంటే శశిరేఖ పరిణయం శశిరేఖకి పెళ్లి చేయడం అన్నమాట శశిరేఖకి అభిమన్యుడితో పెళ్లి చేయడం ఈ ఒక్క పార్ట్ ఈ ఒక్క లైన్ తీసుకొని ఆ సినిమా మొత్తాన్ని తీశాడనమాట సో ఎంత అద్భుతంగా అతను స్క్రీన్ ప్లే రాసుకో ఉంటే ఆ ఒక్క లైన్తో ఇంతవరకు ఎవరు టచ్ చేయనటువంటి ఆ లైన్తో అతను అంత గొప్పగా సినిమా తీసి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలోనే అలా నిలిచిపోయేలాగా తీస్తాడు ఆ సినిమాని సో డైరెక్టర్ గారి యొక్క గొప్పతనం అది ఓకే సో శశిరేఖ పరిణయం వీఆర్ గోయింగ్ టు ఎంటర్ టు నో మోర్ అబౌట్ దిస్ మాయా బజార్ లెట్ అస్ సీ However, the greatness of Mayabazar, about which much is said and written, is not just because of these facets alone. So, ఇప్పుడు వరకు చెప్పారు మాయాబజార్ గురించి చాలా గొప్పగా చెప్పారు the greatness of Mayabazar, about which much is said and written. చాలా గొప్పగా చెప్పారు చాలా గొప్పగా రాశారు కదా మాయాబజార్ గురించి అదంతా కూడా ఈజ్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ దీస్ ఫేసెట్స్ అలోన్ ఇప్పుడు మనం చూసినటువంటి ఈ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నా ఫేసెట్స్ మీన్స్ ఆస్పెక్ట్స్ కోణాలు అంటే ఇప్పుడు చూసాం కదా ఈ కోణాల్లో అంటే యాక్టర్స్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు వీళ్ళ వల్ల ఇలా జరిగింది అనుకున్నాం కదా సో వాటి వల్ల మాత్రమే అంత గొప్ప పేరు రాలేదు వాటికి ఇంకా చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి సో అవి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఓకే సో మనం ఇక్కడ ఈ పిక్చర్లో చూసినట్లయితే ఏఎన్ఆర్ గారు అక్కినేని నాగేశ్వరరావు గారు అండ్ ఈ సినిమాలో ఆయనకి అమ్మగా నటించినటువంటి వారు మనకు కనిపిస్తూ ఉన్నారన్నమాట ఓకే సో సుభద్ర క్యారెక్టర్ చేసినటువంటి వ్యక్తి ఓకే సో ఈ విధంగా సుభద్ర గారి క్యారెక్టర్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు బలరామన్ గారి చెల్లెలు అన్నమాట సుభద్ర అంటే సో బలరామన్ గారి చెల్లెలు సుభద్ర గారికి అతని యొక్క ఆమె యొక్క సో ఈ సుభద్ర గారు మనకు అర్జునుడి యొక్క భార్య అనమాట ఓకే సో వాళ్ళిద్దరికి పుట్టిన వ్యక్తి అభిమన్యుడు నాగేశ్వరరావు సో ఈ విధంగా అభిమన్యుడికి తన అన్నగారి కూతుర్ని ఇచ్చి చేసుకోవాలని చెప్పి మన సుభద్ర గారికి చాలా కోరిక అనమాట ఓకే సో మరి ఆ కోరిక నెరవేరిందా లేదా అనేది మనం చూస్తాం ఇప్పుడు ఇట్ ఈజ్ ఏ ట్రిబ్యూట్స్ టు తెలుగు కల్చర్ లాంగ్వేజ్ అండ్ కస్టమ్స్ ఆఫ్ ద ల్యాండ్ సో నిజంగా ట్రిబ్యూట్ మీన్స్ నివాళి సో తెలుగు యొక్క సంస్కృతి సంప్రదాయాలు మరియు ఆచార వ్యవహారాలకు నిజమైనటువంటి నివాళి ఈ మాయాబజార్ సినిమా యాక్చువల్గా మహాభారతం జరిగింది నార్త్ ఇండియాలో
ఓకే సో దానికి ఆ తెలుగు లాంగ్వేజ్ కి అసలు సంబంధం లేదు నార్త్ ఇండియాలో జరిగింది కానీ నిజంగా ఇక్కడే జరిగిందా నిజంగా ఈ తెలుగు స్టేట్స్ లోనే జరిగిందా అని ఆలోచించే విధంగా అన్న విధంగా ఈ క్యారెక్టర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేశారన్నమాట ఈ మూవీలో सो मेकेवरको ई डोंट नो दैट सो टोटल महाभारत जरिगिंदि नार्थ इंडियालो चूपिंचिंदि मात्रं अंता तेलुगु नेचर तेलुगु कल्चर तेलुगु सांप्रदायालु संस्कृति आचारालु अन्नी कोट्टोच्चिनट्टु कनिपिंचेलागा चूपिंचारु सो निजंगा इदि तेलुगु कल्चर की गोप्प निवाली ई सिनिमा अनेदि द फिल्म वाज वाच्ड रिपीटेडली सून आफ्टर इट्स रिलीज बिकॉज पीपल आइडेंटिफाइड एवरी कैरेक्टर ऑफ द फिल्म विथ समवन दे न्यू इन देयर इमीडिएट विसिनिटी एंड द ऑडियंस स्टिल डू द सेम नाउ सो द फिल्म वाज वाच्ड रिपीटेडली सून आफ्टर इट्स रिलीज मूवी रिलीज अयिन तर्वात चाला मंदी ई सिनिमानी अगेन अंड अगेन नंबर आफ् टाइम चूसर मल्ली मल्ली वेली चूस्तू उन्नारु पीपल आइडेंटिफाइड एवरी कैरेक्टर आफ् द फिल्म विथ समवन दे न्यू इन देर इमीडियट विसिनिटी विसिनिटी मीन्स नेबरहुड विसिनिटी मीन्स नेबरहुड सो प्रती ओक्क क्यारेक्टर ओके ఈ సినిమాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యారెక్టర్ ని వాళ్ళ పక్కింటి వాళ్ళతోనో వాళ్ళకి తెలిసిన వాళ్ళతోనో చూసిన వాళ్ళందరూ కూడా ఈ సినిమా చూసే వాళ్ళందరూ కూడా ఆ చూసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ ని వాళ్ళకి తెలిసిన వాళ్ళని ఇమేజిన్ చేసుకునే వాళ్ళు అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ అభిమన్యుడు ఉన్నాడు అతని యొక్క క్యారెక్టర్ చూడగానే ఆ మా ఇంటి పక్కన కూడా ఒక ఉండేవాడు ఇలాగే బిహేవ్ చేసేవాడు అతను కూడా అని అనుకోవడము లేదంటే మనకు శశిరేఖ గారి అమ్మగారు అన్నమాట आम की आस्तंटे डबंटे पिचि सो आम चूसा वालु यस मंट पकन और आम के अंतु डबू डबू अंटदागे अला कनेक्ट अवड़ू सो ई विधा प्रति क्यारेक्टर तन मन निज जीवित मन पक्ने मन सरउंडिंग मन समीप उ वाल तो कनेक्टू निन्मा काबटे प्रती मल्ली मल्ली चूसर हाल की वेली ఇప్పటికి కూడా చూస్తూనే ఉన్నారు ఆ విధంగా స్టిల్ డూ ద సేమ్ నౌ ఇప్పటికి కూడా ప్రేక్షకులు అదే విధంగా ఆ మూవీని చూస్తూనే ఉంటారు టీవీలో వచ్చినా లేదంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు యూట్యూబ్ లో కావచ్చు ఇలా చూస్తూ ఉంటారు అన్నమాట చూసిన ప్రతిసారి వాళ్ళు అదే విధంగా ఇమాజిన్ చేసుకుంటారు ఆ ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనేసి ఓకే సో అందువల్ల అంత ఫేమస్ అయ్యింది ఈ మూవీ నెక్స్ట్ The dialogues written by Pingali Nagendra Rao as well the lyrics were the same that the people were hearing or using in their conversations every day. So, the movie ke dialogues ever rasaru ante Pingali Nagendra Rao gar rasaru. Dialogues okate kaadu ee movie lo songs lyrics kuda atane rasadu anamata. ओके सो आ डायलॉग्स एला उंटायंटे वर द सेम दैट द पीपल वर हियरिंग और यूजिंग इन देयर कन्वर्सेशंस एव्री डे सो वाल प्रति रोजू मन ओक जीवित मन एवते माटल उपयोगस्मो अलाटलने चाल वरक उपयोगन ग्रांधिक भाष लेदा संस्कृतम इलांट यूज मन रुटीन डैली भाषो ये विधा यूजा अलांट पदहालने अला डैलाग्स राशाड़न अंड If not, those became a part of Telugu life thereafter. ఒకవేళ అప్పటి వరకు ఏదైనా కొన్ని పదాలు ఉపయోగించకపోయిందంటే మన డైలీ లైఫ్ లో ఈ సినిమా చూసినప్పటి నుంచి ఆ పదాలను కూడా మనం యూస్ చేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట తెలుగులో మన మాటల్లో డైలీ లైఫ్ లో అంతగా ఇంజెక్ట్ అయ్యింది ఆ మూవీ అనేది శశిరేఖ శశిరేఖ నే గటోగజాస్ మనది సోదర ప్రేమ బికేమ్ ఇమ్మోర్టలైజ్డ్ యాజ్ మచ్ యాజ్ సూర్యకాంతంస్ అంతా అలమే కదా విచ్ హ్యాస్ బికమ్ ఎ వే ఆఫ్ లైఫ్ ఇన్ గ్రీటింగ్ పీపుల్ సో ఇక్కడ మనకు ఒకటి అబ్జర్వ్ చేస్తే శశిరేఖ నే గటోగజాస్ అని ఎందుకు అన్నాడంటే ఇక్కడ ఆ మూవీలో భాగంగా శశిరేఖని తీసుకువెళ్లి అభిమన్యుడికి అప్పగించిన తర్వాత శశిరేఖ క్యారెక్టర్ లో ఘటోగజుడు వస్తాడన్నమాట సో అప్పుడు ఘటోగజుడు అంటే శశిరేఖ రూపంలో ఉన్నటువంటి ఘటోగజుడు చెప్పిన మాట ఇది
అందుకని శశిరేఖ చెప్పిన మాట అని అనబోయి కాదు నే అంటే నో కాదు కాదు గటో గజాస్ అంటే శశిరేఖ రూపంలో ఉన్నటువంటి గటో గజుడు చెప్పినటువంటి మాట ఏంటంటే మనది సోదర ప్రేమ అంటే అభిమన్యుడు దగ్గరికి వెళ్ళి కావాలనే అన్నమాట ఆ విధంగా చెప్తాడు అంటే గడో గజుని ఇంట్లోనే ఉంటాడు ఈ అభిమన్యుడు ఒక తోటలో ఉన్నప్పుడు శశిరేఖను తీసుకొని వచ్చి అక్కడ వదిలేసి అంటే ఇంట్లో పెట్టి ఇతను తోటలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి జస్ట్ ఫర్ ఫన్ ఓకే తమాషకి అతన్ని పిలిచి ఇంకా ఇలాంటివన్నీ ఏమీ లేవు మన మధ్య బావా సో ఇంకా నువ్వు మర్చిపో ఇవన్నీ ఏమన్నా నా మీద ఫీలింగ్స్ ఉంటే నువ్వు మర్చిపో ఇంకా మన ఇద్దరి మధ్య ఉండేది సోదర ప్రేమ అని చేపట్టుకుంటుందన్నమాట ఆ సావిత్రి గారు సావిత్రి అంటే ఎవరు ఇక్కడ శశిరేఖ శశిరేఖ అంటే ఎవరు ఇక్కడ గటో గజుడు శశిరేఖ క్యారెక్టర్లో వచ్చిన్నాడనమాట ఆ వేషంలో సో అలా పట్టుకోగానే అభిమన్యుడి కోపం వచ్చి శశి ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేసి కోపం వస్తుంది అప్పుడు సైలెంట్గా రా అని చేయబట్టుకొని తీసుకొని వెళ్ళి అప్పుడు నిజమైనటువంటి శశిరేఖను చూపిస్తుంది ఇక్కడ గటో గజుడు ఎవరు ఇంతకి అంటే భీముడి యొక్క కొడుకు అనమాట భీముడికి ఉడింబి అనేటటువంటి ఒక భార్య ఉంటుంది సో ఉడింబిని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరికి పుట్టినటువంటి వ్యక్తే ఈ గటో గజుడు ఓకే సో భీముడు అర్జునుడు అన్నదమ్ములు మనకు తెలుసు సో వాళ్ళిద్దరూ అన్నదమ్ములు కావచ్చు కాబట్టి అర్జునుడి కొడుకు అభిమన్యుడు భీముడి కొడుకు గటో గజుడు వాళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు అవుతారనమాట చిన్నాన్న పెదనాన్న పిల్లలు సో కాబట్టి ఇక్కడ గటో గజుడు ఏమని అన్నాడు మనది సోదర ప్రేమ అంటే మన ఇద్దరు అన్నదమ్ములం అని అన్నాడు కానీ ఏ క్యారెక్టర్లో వెళ్ళి అన్నాడు శశిరేఖ రూపంలో వెళ్ళి అన్నాడు దానివల్ల అభిమన్యుడు చాలా హట్ అయింటాడనమాట సో తను ప్రేమించే అమ్మాయి వచ్చి నువ్వు నాకు సోదరుడివి అంటే చాలా బాధేస్తుంది కదా అతనికి సో అందుకని చాలా హట్ అయ్యి కోప్పడతాడు సో మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకొని గటో గజుడు అండ్ అభిమన్యుడు అతనికి ధన్యవాదాలు చెప్తాడనమాట చాలా ఆనందంతో ఓకే సో నెక్స్ట్ ఇంకా ఆ డైలాగ్ మనది సోదర ప్రేమ అనేటటువంటి ఆ డైలాగ్ అయితే ఇమ్మోర్టలైజ్డ్ అంటే చిరస్థాయిగా నిలబడిపోయింది శాశ్వతంగా నిలబడిపోయింది అనమాట ఇమ్మోర్టలైజ్డ్ ఓకే అండ్ యాజ్ మచ్ యాజ్ సూర్యకాంతం సూర్యకాంతం అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు రాకాసి అని అంటూ ఉంటారు గయ్యాలి గంప అంటూ ఉంటారు అత్త క్యారెక్టర్ చేస్తే ఈమె చేయాలా అంత గయ్యాలి గంప అంటారు కానీ ఈ సినిమాలో మాత్రం చాలా మంచి వ్యక్తిగా ఉంటుందన్నమాట ఈమె ఆమె క్యారెక్టర్ కొద్దిసేపు అయినా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఓకే సో ఆమె ఏం చెప్పింది అనంటే ఆమె కూడా ఒక డైలాగ్ చెప్తుంది ఏమని అంతా అలమ అలమే కదా అంతా అలమ అలమే కదా అంటే ఇప్పుడు మనకు ఏ విధంగా అయితే బాహుబలి మూవీలో కొత్తగా కిలికిలి భాష ఇన్వెంట్ చేశారు ఆ విధంగా ఆ రోజుల్లోనే మన కేవీ రెడ్డి గారు కొత్తగా ఒక భాషను సృష్టించారనమాట అంతా అలమ అలమే కదా అంటే అంతా కుశలమే కదా ఓకే హోప్ దట్ యు ఆల్ మెంబర్స్ ఆఫ్ ఫైన్ ఓకే హోప్ దట్ యు ఆర్ డూయింగ్ వెల్ అంటాం కదా ఇంగ్లీష్లో సో ఆ విధంగా మీరందరూ బాగున్నారు కదా అని అనడానికి సూర్యకాంతం గారు యూజ్ చేసినటువంటి ఆ సెంటెన్స్ ఏంటంటే అంతా అలమ అలమే కదా అని చెప్పారనమాట సో ఈ విధంగా మనది సోదర ప్రేమ అని గటో గజుడు చెప్పిన లేదంటే సూర్యకాంతం గారు అంతా అలము అలమే కదా అని చెప్పిన రియల్లీ ఆ సెంటెన్స్ ఆ వర్డ్స్ ఆ డైలాగ్స్ అనేవి ఆ రోజుటి వరకు మన నిజ జీవితంలో ఉపయోగించకపోయినా ఆ రోజుటి నుంచి అందరూ అలవాటు చేసుకొని అవి వాడేవాళ్ళు వాళ్ళ నిజ జీవితంలో తెలుగులో అంతగా వాళ్ళ మైండ్లోకి చుచ్చుకొని పోయాయి ఇంజెక్ట్ అయ్యాయి ఓకే నెక్స్ట్ యాజ్ ఫర్ సాంగ్స్ అహన పెళ్ళి అంట స్టిల్ రివర్బరేట్స్ ఇన్ మ్యారేజెస్ అండ్ వివాహ భోజనంబు ఈజ్ అట్ అనదర్ మాస్ట్ సో ఈ సినిమాలో తీసుకుంటే ఒక సాంగ్ అని కాదండి ప్రతి ఒక్క సాంగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ అవుట్ స్టాండింగ్ ఓన్లీ అంత ఎక్సలెంట్గా ఉంటుంది ఈ కాలంలో కూడా ఆ సాంగ్స్నే పాడుకునేంత విధంగా ఉంటాయన్నమాట అంత బాగుంటాయి ఓకే సో చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము అనే సాంగ్ కావచ్చు ఓకే అండ్ ఆహనా పెళ్ళి అంట ఈ సాంగ్ అయితే ప్రతి ఒక్క పెళ్ళిలో ఇప్పటికీ పెళ్లి క్యాసెట్ చూశారనంటే పెళ్లి క్యాసెట్లో కూడా ఉంటుందన్నమాట
సో ఆ పాట కావచ్చు భోజనాల టైంలో ఇంకా ఏ పాటలు లేవు మనకు ఖచ్చితంగా ఇదే పాట పెడతారు వివాహ భోజనంబు విందైన వంటకంబు వియ్యాల వారి విందు ఓహో నాకే ముందు అంటూ ఘటోగజుడు ఆ పెళ్లిలో చేసినటువంటి ఆ సందడి ఆ పాటలో అతను చేసిన వంటలన్నీ తన ముందు పెట్టుకొని తినేస్తూ ఉంటాడనమాట సో ఇది కావచ్చు లాహిరి లాహిరి లాహిరిలు అంటూ ఒక పాట సో మీకు తెలియదుగా చిన్న చిన్న పిల్లలని కూడా వాళ్ళకి ఈ పాటలు తెలుసుంటాయన్నమాట ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి పాటలు ఓకే సో ఇంకా ఆమె ఇంకా చాలా పాటలు ఉన్నాయి ఓకే సో చూద్దాం ఇంకా ఏమేమి ఇచ్చున్నాడు సో ఇలాంటి అద్భుతమైన పాటలు రివర్బరేట్స్ మీన్స్ మారు మ్రోగుతుంటాయి అనేసి మీనింగ్ ఓకే సో రివర్బరేట్స్ మీన్స్ మారుమోగుతుంటాయి హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఎఫెక్ట్ ఆన్ పీపుల్ ఫర్ ఏ లాంగ్ టైమ్ చాలా రోజుల నుంచి అవి రిపీటెడ్గా వింటూ ఉంటారనమాట ప్రజలు అంత ఇంపాక్ట్ ఉంది వాటి వల్ల సో ఆ సాంగ్స్ అనేవి చాలా ఫేమస్ అయ్యాయి ఎస్ నెక్స్ట్ ఎన్ ఎంటైర్ రిపర్టోయర్ was added to the Telugu dictionary by the film. So an entire repertoire means repertoire ante entante all that a performer can do oka natudu emem cheyagaldo avanni kalipi manam repertoire antam anamata so ikkada repertoire enduku ani use chesarante ee cinema lo natulu చేసినటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి కావచ్చు వర్డ్స్ కావచ్చు వాళ్ళ యొక్క డైలాగ్స్ కావచ్చు ఏదైతే వాళ్ళు చేశారో అవన్నీ కూడా తెలుగు డిక్షనరీలో కొత్తగా యాడ్ చేశారంట నిజంగా ఎంత గొప్ప నివాలి అనుకోవచ్చు మనం ఈ ఒక్క సెంటెన్స్ చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళు యూజ్ చేసినటువంటి ఆ వర్డ్స్ని ఆ సెంటెన్స్ని డిక్షనరీ తెలుగు డిక్షనరీలో యాడ్ చేశారు చాలా వరకు సో Take for example, some examples. Talpam used for denoting a cot or a bed. So, ikkada ee movie lo oka funny scene untundi. Pelliki vachina vallaki ee ghatogajra and batch vallu koddiga aata pattistuntaru anamata. So, vallani ee pelliki vachina vallu aata pattichal anukuntaru. Kaani vallaku teliyadu veelle vallani aata pattistunnarani. So, vallu em adugutarante ante pellikoduku evarante ikkada Duryodhanudu yokka kodukuki ఈ శశిరేఖను ఇచ్చి పెళ్లి చేస్తాను అని మన బలరాముడు మాటిస్తాడు సో ఎందుకు ఇదంతా వచ్చింది అని అంటే యాక్చువల్గా అభిమన్యుడికి ఇస్తానని మాటిచ్చారు కదా అంటే సో ఒక చిన్న ఒక లైన్లో చెప్తాను వినండి కొద్ది ఒక 1 మినిట్లో సో శ్రీకృష్ణుడు రుక్మిణి అండ్ బలరాముడు అండ్ బలరాముని భార్య ప్లస్ సుభద్ర ఇవి మెయిన్ క్యారెక్టర్స్ ఓకే సో బలరాముని యొక్క కుమార్తె మన శశిరేఖ ఓకే బలరాముడు శ్రీకృష్ణుడు అన్నదమ్ములు వీళ్ళ యొక్క చెల్లెలే సుభద్ర సుభద్రని అర్జునికిచ్చి పెళ్లి చేసుంటారు అర్జునుడికి సుభద్రకి పుట్టిన వ్యక్తే అభిమన్యుడు వాళ్ళిద్దరూ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పాండవులకి వాళ్ళ రాజ్యాలు అనేవి వాళ్ళ చేతుల్లో ఉంటాయి బాగా డబ్బుండే వాళ్ళు అయి ఉంటారనమాట వాళ్ళు బాగా డబ్బుంటుంది సో ఈ బలరాముని భార్యకి డబ్బు మీద చాలా వ్యామోహం ఎక్కువ ఫస్ట్లో ఏం మాటిస్తుందంటే ఓకే నేను మీకే ఇచ్చి పెళ్లి చేస్తాను అనేసి మాటిస్తుందన్నమాట కానీ వాళ్ళకు ఉన్నటువంటి డబ్బు మొత్తం జూదంలో పోగొట్టుకుంటారు జూదంలో మొత్తం డబ్బు అనేది పోగొట్టుకుంటారు మొత్తం రాజ్యాలు పోగొట్టుకుంటారు అండ్ అదే కాకుండా భార్యను కూడా జూదంలో పెట్టి ధర్మరాజు పోగొట్టుకుంటాడనమాట సో ఈ విధంగా మొత్తం పోగొట్టుకున్న తరువాత అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత చిన్నప్పుడు మాట ఇచ్చాడు మా కూతుర్నే నీకు ఇచ్చి పెళ్లి చేస్తానమ్మా అని కానీ డబ్బు పోయిన తర్వాత ఈ బలరాముని యొక్క భార్య దానికి ఒప్పుకోదు అంతేకాదు ఈ విధంగా పాండవులని మోసం చేశారు కౌరవులు అని తెలిసిన తర్వాత కోపంతో బలరాముడు దుర్యోధనుని శిక్షించడానికి వెళ్తాడు కానీ అక్కడ శకుని యొక్క సహాయంతో ఆ దుర్యోధనుడు ఆ బలరాముణ్ణి చాలా కూల్ చేసేస్తాడనమాట ఇతనికి పొగిడితే చాలా ఇష్టం
ఎంత పొగిడితే అంత మంచిగా మారిపోతాడు. సో అంత కోపంగా వెళ్ళిన వ్యక్తిని సాధారణంగా ఆహ్వానించడం వల్ల దుర్యోధనుడు చేసినటువంటి ఆ సన్మానము అవన్నిటికీ ఇతను మెప్పు పొంది చాలా నెమ్మదస్తుడయ్యి ఇంకా దుర్యోధనుడు ఏ మాటలు చెప్తే అవే నమ్ముతాడనమాట. సో ఈ విధంగా భీముడు మిమ్మల్ని తిట్టాడు, భీముడు మిమ్మల్ని యాదవుల వాళ్ళ అని తిట్టారు మనం చెప్పగానే బలరాముడికి చాలా కోపం వస్తుంది. అప్పుడు వీళ్ళు మంచిగా మారిపోయిన ఇతని ముందు మంచి వాళ్ళు అయిపోయారు. సో అప్పుడు బలరాముడు ఏమంటాడు, సరే నాకు ఇంత మంచి స్వాగతం పలికినందుకు నీకు ఒక వరం ఇస్తున్నాను కోరుకో అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు తన యొక్క కొడుకుని పిలిచి తన కాళ్ళ మీద పడుకోబెట్టి ఇచ్చి అంటే నమస్కారం ఆశీస్సులు తీసుకోమని చెప్పించి, అప్పుడు మీ కూతుర్ని మా కొడుక్కి ఇచ్చే వరకు మా కొడుకు పైకి లేవ్వడు అని చెప్తాడనమాట. అప్పుడు ఇంకేం ఆలోచించకుండా బలరాముడు, ఓ అదెంత పని, మా కుమార్తెను శశిరేఖను మీ అబ్బాయి లక్ష్మణ కుమారునికే ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్తాడనమాట. ఓకే, సో ఆ విధంగా మాటిచ్చి మళ్ళీ ఇంటికి వస్తాడు. అలా ఇంటికి వచ్చిన తరువాత ఈ సుభద్ర గారు వచ్చి అప్పుడు అడిగితే, అన్నయ్య నాకు మాటిచ్చావు కదా అని అంటే, తర్వాత ఏమేం జరగబోతుందో మనం ఈ లెసన్లో చూడబోతున్నా. సో ఆ విధంగా శశిరేఖ ఉత్తర కుమారుణ్ణి పెళ్లి చేసుకో, ఉత్తర కుమారుడు అంటే ఇక్కడ లక్ష్మణ కుమారుడు అంటే దుర్యోధనుడి యొక్క కొడుకు, సో అతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఆ పెళ్లిలో జరిగినటువంటి ఆ తంతు అంటే ఇక్కడ శశిరేఖని ఘటోగజుడు తీసుకువెళ్ళి అక్కడ పెట్టేసి శశిరేఖ రూపంలో ఘటోగజుడు వచ్చి ఈ పెళ్లిని ఒక ఆట ఆడిస్తాడనమాట. ఓకే, సో ఆ విధంగా జరిగింది. మనం ఇప్పుడు చూస్తున్నాం ఆ పెళ్లిలో వాళ్ళు ఆట ఆడిచ్చేటప్పుడు వాళ్ళు ఒకటి అడుగుతారనమాట, పెళ్లికి వచ్చిన వాళ్ళు అంటే దుర్యోధని తరపున వాళ్ళు, మాకు తల్పం కావాలి అంటారు. తల్పం అంటే బెడ్, ఓకే మంచం అనమాట పడుకోవడానికి ఉండేది. సో వాళ్ళు మంచం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏమడతారంటే, మళ్ళీ వా తెలుగు యూజింగ్ గిల్పం యాజ్ అన్ ఆంటోనిమ్ ఆఫ్ ఇట్ టిల్ ద మూవీస్ అడ్వెంట్. సో అడ్వెంట్ మీన్స్ రిలీజ్, ఆ మూవీ వచ్చే వరకు ఆ తల్పంకి ఆపోజిట్ వర్డ్ గిల్పం అని ఎవరికీ తెలియదు. సో గిల్పం అంటే ఏంటంటే పరుపు, మెత్తగా ఉంటుంది కదా, సో పరుపు మనం పరుచుకుంటాం కదా ఇప్పుడు, సో పరుపు అనమాట. సో అప్పుడు వాళ్ళు తల్పం కావాలంటే తల్పం తెచ్చిస్తే తల్పం మాకొద్దు మాకు గిల్పం కావాలి అని అంటారనమాట. అంతకు మించి కావాలనంటే వీళ్ళు కావాలని గిల్పం గిల్పం అంటారు. సో ఆ గిల్పం కూడా వాళ్ళు తెచ్చిస్తారు. సో ఆ గిల్పం ఒక ఆట ఆడుకుంటుంది అనమాట వాళ్ళని. ఓకే, ఆ మంచం ఆ మొత్తం ఆ తల్పం కూడా రౌండ్గా గాల్లో తిరగడము ఇలా జరుగుతుంది. సో ఈ విధంగా ఫన్నీగా జరుగుతుంటుంది. సో ఇక్కడ తల్పం గెల్పం అనేవి కొత్తగా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి వర్డ్స్. అండ్ నాట్ డిడ్ ఎనీ వన్ టెల్ సో ఎంఫథికల్లీ అంటిల్ ఘటోగజ దట్ ఎవరు పుట్టించుకుంటే మాటలు ఎలా పుడతాయి, అండ్ హెన్స్ ఇఫ్ ఫ్రెండ్స్ ఆర్ టు బి కాల్డ్ అసమ్మదీయులు దెన్ ఎనిమీస్ కుడ్ బి టర్మ్డ్ తసమ్మదీయులు. సో ఇంకా నాట్ డిడ్ ఎనీ వన్ టెల్ సో ఎంఫథికల్లీ, ఎంఫథికల్లీ మీన్స్ దృఢంగా ఫోర్స్ఫుల్లీ. ఈ ఘటోగజుడు ఆ మూవీలో ఒక మాట అంటాడనమాట. సో అప్పుడు ఆ మాట అనే వరకు కూడా చాలామంది ఈ ఆలోచన రాలేదు ఏమని, ఎవరూ పుట్టించకపోతే ఆ మాటలు ఎలా పుడతాయి అన్నమాట. నిజమే కదా, ఎవరో ఒకరు కనిపెట్టాలి, ఎవరో ఒకరు పుట్టిస్తేనే ఆ మాటలు అనేవి వచ్చాయన్నమాట. సో ఆ విధంగా అతను అన్నాడు ఆ మూవీలో. నెక్స్ట్ అండ్ హెన్స్ ఈ ఫ్రెండ్స్ ఆర్ టు బి కాల్డ్ అసమ్మదీయులు. సో ఘటోగజ్ని ఆ రాజ్యంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారనమాట. సో రమణారెడ్డి ట్రైనింగ్ ఇచ్చేది టీచర్. సో అతను ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చెప్తాడు, అస్మదీయులు అనండి అంటే వాళ్ళకి పలికేది రాక అస్దమయ్యులు అలాగా డిఫరెంట్ డిఫరెంట్గా పలుకుతూ ఉంటారు. సో అసమ్మదీయులు అంటే మనకు కావాల్సిన వాళ్ళు ఫ్రెండ్స్ అనేసి. అప్పుడు మరి శత్రువులను ఏమంటారో చెప్పండ్రా అని అంటే వాళ్ళు ఇమీడియట్గా తసమ్మదీయులు అనేస్తారనమాట. ఓకే, సో తస్మదీయులు అంటే శత్రువులు అనేసి. సో ఇంకా అలాగే అందరూ ఫిక్స్ అయిపోయారు, అస్మదీయులు అంటే ఫ్రెండ్స్, తస్మదీయులు అంటే ఎనిమీస్ అనేసి. సో అలా కొత్త కొత్త వర్డ్స్ కూడా ఇక్కడ మనకు పుట్టుకొచ్చాయి ఈ మూవీ తర్వాత ఈ మూవీలో. సో ఇంకా సో ఈ పక్కన మీరు పిక్చర్లో చూస్తే ఆమె ఒక బాక్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉంది కదా, ఆ బాక్స్ని గుర్తుపెట్టుకోండి, మనకు అది కూడా వస్తుంది లేటర్, వీ విల్ డిస్కస్ అబౌట్ దట్. ఓకే, సో ఇంకా విల్ ఎనీ వన్ ఫర్గెట్ ద ఎక్స్ప్రెషన్
వేండరా వీడికో వీరతాడు. సో ఇంకా ఏం చెప్తున్నాడంటే ఆ మూవీలో యూస్ చేసినటువంటి ఇంకొక డైలాగ్ ఏముందంటే వేండరా వీడికో వీరతాడు. సో ఈ ఎక్స్ప్రెషన్ ఎవరైనా మర్చిపోతారా ఆ డైలాగ్ అనేది ఎవరైనా మర్చిపోతారు. సో ఎవరన్నా కనుక ఏడిపించాలనుకున్నా లేదంటే వాళ్ళని ఎవరన్నా శిక్షించాలనుకున్నా కొట్టాలన్నా వాళ్ళని ఇమ్మీడియట్గా ఏమంటే ఏ వేండరా వీడికో ఒక వీరతాడు అని అంటే సెటైరికల్గా అంటే ద్వంద్వార్థం వచ్చేటట్టు ఓకే అంటే డబల్ మీనింగ్తో ఓకే అలాగా చెప్పిన ఆ డైలాగ్ ఎవరన్నా మర్చిపోగలుగుతారా ఇప్పటి వరకు అని అడుగుతున్నాడు. నెక్స్ట్ No exception to hi hi sodara and hi hi nayaka. So idi evaru cheptarante mana gato gajunni adani rajyamlo unna aa prati okkaru prajalu kuda emani pilustarante nayaka ante raju maa nayakudu ani. So atani hi hi nayaka anani antu untaru anamata. So ee అభిమన్యుడు అతన్ని హాయ్ హాయ్ సో అభిమన్యుణ్ణి ఈ ఘటోగజుడు హాయ్ హాయ్ సోదరా అని అలా పిలుచుకునేవాళ్ళు వాళ్ళు. సో హాయ్ హాయ్ సోదరా హాయ్ హాయ్ నాయక అన్న ఈ డైలాగులు కూడా ఎవరన్నా మర్చిపోగలుగుతారా అవి కూడా ఎవరు మర్చిపోలేరు అని చెప్తున్నారు. సో నిజంగా ఆ మూవీ చూస్తే ఆ అనుభూతి అనేది వేరు. సో ఇక్కడ మనం చూస్తున్న బలరాముని క్యారెక్టర్ ఓకే మన గుమ్మడి గారు చేశారు ఓకే. సో శ్రీకృష్ణుడి క్యారెక్టర్లో ఎన్టీఆర్ గారు ఓకే అసలు క్యారెక్టర్ అనడం కన్నా కూడా నిజంగా కృష్ణుడు వచ్చాడా అన్న రీతిలో చేస్తాడనమాట ఏ క్యారెక్టర్ అయినా కూడా మన రామారావు గారు. సో నెక్స్ట్ ద స్టోరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఓవెన్ అరౌండ్ ద లవ్ ఆఫ్ శిశిరేఖ అభిమన్యు. సో ఈ స్టోరీ మొత్తం దేని చుట్టూ అల్లుకునిందంటే అభిమన్యుడు శిశిరేఖ యొక్క వాళ్ళ ప్రేమ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ యొక్క వివాహం గురించే కదా ఈ మొత్తం. సో వాళ్ళ ప్రేమ మొత్తం వాళ్ళ ప్రేమ గురించే ఈ సినిమా అంతా ఉంటుందన్నమాట. సో విత్ కృష్ణ అండ్ బలరామ హ్యావింగ్ డిఫరెన్స్ ఆన్ ఒపీనియన్ ఓవర్ ఇట్ దేర్ వైవ్స్ టు టేక్ సైడ్స్ యాజ్ ఈజ్ ఇన్విటబుల్ ఇన్ ఎనీ ఫ్యామిలీ. సో ఈ బలరాముడు కృష్ణుడు అనే ఇద్దరు ఉన్నారు కదా. సో బలరాముడు ఎప్పుడు చూసినా కూడా కౌరవ పక్షపాత అంటే కౌరవులలో ఉన్నటువంటి దుర్యోధనుడు అంటే అతనికి చాలా ఇష్టం అన్నమాట ప్రియ శిష్యుడు ఓకే. సో ఆ ప్రియ శిష్యుడు మనకు అక్కడ సో అతని తరపున ఇతను వాళ్ళ కొడుకు ఇస్తానని మాట ఇచ్చాడు. అండ్ ఇక్కడ శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి. సో ఆ విధంగా అర్జునుడి యొక్క కొడుకు ఇస్తానని చెప్పి మాట ఇచ్చారనమాట. సో ఇన్ఫ్యాక్ట్ నిజానికి బలరాముడు కూడా చిన్నప్పుడు ఐ మీన్ శశిరేఖ అండ్ అభిమన్యుడు చిన్నప్పుడే వాళ్ళ చెల్లికి మాట ఇచ్చుంటాడు ఇంకెందుకులే అమ్మ మీకే నా అబ్బాయి మా అమ్మాయిని ఇస్తాము మీ ఇంటికే కొడలుగా పంపిస్తాము అని. కానీ వాళ్ళ ఆస్తి పోవడం వల్ల ఇతని ఆలోచన మారుతుంది ఓకే. సో ఈ విధంగా ఇద్దరు వేరువేరు ఆలోచనలతో ఉన్నారనమాట. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఓవర్ ఇట్ దేర్ వైవ్స్ టు టేక్ సైడ్స్ యాజ్ ఈజ్ ఇన్వైటబుల్ ఇన్ ఎనీ ఫ్యామిలీ. సో వాళ్ళ వైఫ్స్ కూడా ఓకే ఇన్వైటబుల్ మీన్స్ అన్అవాయిడబుల్ అనివార్యం తప్పదు. భర్తలు ఏ పక్క ఉంటే భార్యలు కూడా ఆ డెసిషన్ తీసుకుంటారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో రివర్స్ అనుకోండి భార్య ఏ పక్క ఉంటే భర్త కూడా ఆ పక్కే ఉంటున్నారు ఓకే. సో అప్పట్లో భర్త ఏ పక్క ఉంటే ఏ నిర్ణయం తీసుకుంటే దానికి భార్య సరే అని చెప్పేదన్నమాట. సో ఇక్కడ ఇద్దరు వేరువేరుగా డెసిషన్లో ఉన్నారు వాళ్ళ భార్యలు కూడా వాళ్ళ సైడే ఉన్నారనమాట. నెక్స్ట్ టు ఇంట్రడ్యూస్ ద థీమ్ ద డైరెక్టర్ యూజెస్ ఏ మ్యాజిక్ బాక్స్ యాన్ ఈక్వివాలెంట్ ఆఫ్ టీవీ స్క్రీన్ విచ్ డిస్ప్లేస్ వాట్ ఎవర్ ఈజ్ డియర్ టు ద వ్యూవర్స్ హార్ట్. సో ఆ థీమ్ మెయిన్ థీమ్ని అంటే మూవీ యొక్క మెయిన్ మోటో ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఫస్ట్ సీన్ పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏమిటంటే ఈ మ్యాజిక్ బాక్స్ని ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడనమాట. మ్యాజిక్ బాక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము మీరు ఏ విధంగా అయితే యూట్యూబ్లో ఈ వీడియోస్ చూస్తున్నారో లేదా వీడియో కాల్స్ ఏ విధంగా అయితే చేసి మాట్లాడుకుంటారో లేదా టీవీ లేదా ల్యాప్టాప్లో ఏ విధంగా అయితే ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటామో అదేవిధంగా ఇక్కడ ఈ మ్యాజిక్ బాక్స్ ఏంటంటే మాయాపేటిక. సో దీన్ని ఓపెన్ చేసి మన మనసులో ఏదైతే కోరుకుంటుంటామో ఎక్కువగా ఎవరి గురించి అయితే థింక్ చేస్తామో దేని గురించి అయితే ఆలోచిస్తామో
అది మనకు ఈ మ్యాజిక్ బాక్స్ లో కనిపిస్తుంది అన్నమాట ఓకే సో దాన్ని ఒకదాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తాడన్నమాట సో అది ఓపెన్ చేసి ఎవరెవరు చూస్తే ఏమేం కనిపించాయో చూద్దాం శశిరేఖ నేచురల్లీ సీస్ అభిమన్యు సో మనకు తెలుసు శశిరేఖకి అభిమన్యుడు అంటే చాలా ఇష్టం సో కాబట్టి మనకు తెలిసిందే ఫస్ట్ శ్రీకృష్ణుడు తీసుకొచ్చి అమ్మా శశి నీ కోసం పాండవులు ఒకటి పంపించారమ్మా ఇది నీ రూమ్ లోకి వెళ్ళి ఓపెన్ చేసి చూడు అని అంటారు సో అలా ఓపెన్ చేసి చూడగానే మనకు అభిమన్యుడు కనిపిస్తాడనమాట అక్కడ ఒక ఎక్సలెంట్ సాంగ్ అనేది వస్తుంది మనకు ఓకే సో మనకు తెలుసు శశిరేఖకి అభిమన్యుడు అంటే ఇష్టం కాబట్టి యాజ్ యూజువల్ ఆయనే కనిపిస్తాడని మనకు తెలుసు అండ్ బలరామ గెట్స్ టు సీ హిజ్ శిష్య బలరాముడు చూడగానే అతని శిష్యుడు దుర్యోధనుడు కనిపిస్తాడు అది ముందుగానే చెప్తాడు నాకు ప్రియ శిష్యుడు దుర్యోధనుడే కదా కాబట్టి అతనే కనిపిస్తాడు దాంట్లో వింతేముంది అని జగమెరిగిన సత్యం అది అని బలరాముడు చెప్తాడనమాట చూసిన తర్వాత నెక్స్ట్ దుర్యోధనుడు కనిపిస్తాడు ఎవరికి బలరాముడికి నెక్స్ట్ హిజ్ వైఫ్ ల్యాప్స్ అప్ ద సైట్ ఆఫ్ ఎన్ అరే ఆఫ్ జ్యువెలరీ అండ్ ద ఆడియన్స్ లాఫ్డ్ హార్ట్లీ బికాజ్ దే న్యూ దట్ సమ్ వన్ బ్యాక్ హోమ్ వాజ్ ఈక్వల్లీ అటాచ్డ్ టు ద రిచెస్ సో ఇకపోతే బలరాముని యొక్క భార్య చెప్పుకున్నాం కదా సో ఆమెకి ఏమంటే ఇష్టం అని చెప్పుకున్నాము ఆమెకి బంగారము డబ్బు నగలు వజ్రాలు చీరలు ఎంతసేపు వీటి మీద వ్యామోహం కాబట్టి ఆమె ఆ మ్యాజిక్ బాక్స్ ఓపెన్ చేసి చూడగానే మొత్తం రత్నాలు రాసులు వజ్రాలు వైడూర్యాలు చీరలు నగలు డబ్బు అన్నీ కనిపిస్తాయన్నమాట అయ్యో ఇదేంటండి ఇలా కనిపిస్తున్నాయన్నీ నాకు అని అంటుంది అప్పుడు బలరాముడు ఏమంటాడంటే ఎవరికి ఇష్టమైంది వాళ్ళకి కనిపిస్తుంది కదా అని అంటే అప్పుడు మన రుక్మిణీదేవి గారు కూడా మీకు అవంటే చాలా ఇష్టం కదా అక్కయ్య అందుకే అవి కనిపించుంటాయి అని అంటుంది అనమాట అప్పుడు దాన్ని ఒప్పుకోదామి ఒప్పుకోకుండా అలా ఏం కాదులే నువ్వు నా పక్కన నిల్చో ఉన్నావు కదా ఆ గాలి నాకు తగిలినట్టుంది నీ మనసులోది ఇక్కడ చూపించిందేమోలే అని కోప్పబడుతుంది ఓకే దానికి కృష్ణుడు ఆమెని శాంతింపచేయడానికి కాబోలు అయ్యుండొచ్చు అని కూల్ చేస్తాడనమాట రుక్మిణీదేవిని వాళ్ళని ఇంకెందుకు ఆమెతో గొడవ గమ్మనే ఉండు అని చెప్పి ఆపేస్తాడు సో ఫ్యాంటాస్టిక్ సీన్ దట్ ఈస్ ఓకే సో ఆ సీన్ వచ్చినప్పుడు చాలామంది వాళ్ళ పక్కింటి వాళ్ళని గుర్తు చేసుకో ఉంటారు ఎవరైతే డబ్బు మీద ఎక్కువ వ్యామోహం చూపిస్తుంటారో ఆ విధంగా వాళ్ళకి వాళ్ళ పక్కింటి వాళ్ళకు గుర్తొచ్చి హాట్లీ అంటే చాలా పగలబడి మనస్ఫూర్తిగా నవ్వేస్తారనమాట ఆ సీన్ రాగానే ఓకే అంత బాగా నవ్వుకో ఉంటారు సో నెక్స్ట్ వెన్ బలరామ క్వార్ట్లీ టెల్స్ హిస్ సిస్టర్ సుభద్ర ఆగడాలు అఘాయిత్యాలు నాకు పనికిరావు సో బలరాముడు నా కూతుర్ని నేను దుర్యోధనుడికి అంటే దుర్యోధనుడి యొక్క కుమారుడికి ఇస్తున్నాను అని చెప్పిన తర్వాత చాలా ఏడుస్తూ ఈ సుభద్ర తన అన్నగారిని మాట్లాడుతుందన్నమాట ఆ మాట్లాడేటప్పుడు బలరాముడికి కొద్దిగా కోపం వచ్చి అంటాడు సుభద్ర ఈ ఆగడాలు ఆగాయిత్యాలు నాకు పనికిరావు అంటారంటే నువ్వు ఈ విధంగా ఏడ్చి పెడబొబ్బలు పెట్టినా ఇలా శపించినా ఇలా గట్టిగా మాట్లాడితే అవన్నీ నాకు పనికిరావు అని తన చెల్లిని కోప్పబడతారు చెల్లి మీద అది చూసిన వెంటనే మనకు వెన్ హీ కన్ఫ్రంటెడ్ విత్ లేటెస్ట్ ఇండిగ్నేషన్ అట్ హిజ్ డెసిషన్ టు సపరేట్ శశిరేఖ అండ్ అభిమన్యు సో వెన్ హీ కన్ఫ్రంటెడ్ ఆర్గ్యూ కన్ఫ్రంటెడ్ మీన్స్ ఆర్గ్యూయింగ్ సో ఎప్పుడైతే తన కోపాన్ని లేటెస్ట్ అంటే వచ్చిన వాళ్ళు అనమాట ఓకే ఇండిగ్నేషన్ సో హర్ట్ ఇండిగ్నేషన్ మీన్స్ హర్ట్ ఆర్ యాంగర్ ఓకే సో తన యొక్క కోపాన్ని ఎప్పుడైతే ఈ విధంగా సుభద్ర మీద తను చూపిస్తాడో అట్ హిస్ డెసిషన్ టు సపరేట్ శశిరేఖ అండ్ అభిమన్యు వాళ్ళిద్దరిని వేరు చేయాలన్న ఆ టైంలో అంటే ఆ డిస్కషన్ జరుగుతున్నటువంటి ఆ టైంలో ఆ కోపాన్ని తన మీద చూపించినప్పుడు ఆ సీన్ చూసిన ప్రతి ఒక్కరూ ఉమెన్ ఫోక్ అమాంగ్ ద వ్యూవర్స్ సైడ్ రికాలింగ్ దేర్ ఓన్ ట్రిబులేషన్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సచ్ బ్రదర్స్ సో ట్రిబులేషన్స్ మీన్స్ కష్టాలు ఓకే సో ఆ సీన్ చూసినటువంటి ప్రతి ఒక్క మహిళ
ఎవరైతే ఉన్నారో ఆ మహిళలు ప్రతి ఒక్కరు మహిళా ప్రేక్షకులు అందరూ కూడా ఆ సీన్ కి బాగా కనెక్ట్ అయిపోతారు ఎందుకంటే ఆ రోజుల్లో మా అన్న కూడా ఇదే విధంగా అన్నాడు ఇలాగే మా అన్న కూడా నన్ను తిట్టాడు ఇదే విధంగా మా అన్న కూడా నన్ను ఏడిపించాడు ఇన్ని కష్టాలు పెట్టాడు మా అన్న కూడా నన్ను అని మహిళా ప్రేక్షకులు అందరూ కూడా ఆ సీన్ కి కనెక్ట్ అయిపోయి ఉంటారు డబ్బు కోసం మా అన్న నన్ను కూడా ఇదే విధంగా చేశాడు డబ్బుకే ఇంపార్టెన్స్ ఇచ్చాడు కానీ నాకు ఇవ్వలేదు అని చాలా మంది మహిళా ప్రేక్షకులు ఆ సీన్ కి చాలా బాగా కనెక్ట్ అయి ఉంటారు ఓకే సో నెక్స్ట్ ఇలాంటివి ఇంకా ఎన్నో చాలా ఉన్నాయి ఫ్రేమ్ ఆఫ్టర్ ఫ్రేమ్ ఇంపాక్ట్స్ వ్యూవర్స్ విత్ సిమిలారిటీస్ సో ఒక్క ఫ్రేమ్ తర్వాత ఒకటి ప్రతి ఒక్క సీన్ కూడా ఆ సిమిలారిటీస్ ఆ పోలికలు అనేవి వాళ్ళకి ప్రేక్షకులకి కనిపిస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరూ వాళ్ళ పక్కింటి వాళ్ళు గానో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు గానో కనిపిస్తూనే ఉంటారనమాట ఆ క్యారెక్టర్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ డైరెక్టర్ లైస్ హియర్ హీ సక్సెస్ఫుల్లీ రెడ్యూజెస్ ఆల్ క్యారెక్టర్స్ టు ఆర్డినరీ మోర్టల్స్ డిస్ప్లేయింగ్ ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఎక్సెప్ట్ ఘటోత్కచ అండ్ కృష్ణ సో ఇక్కడ ద డైరెక్టర్ ఆ దర్శకుని యొక్క గొప్పతనం ఏంటంటే హీ సక్సెస్ఫుల్లీ రెడ్యూజెస్ ఆల్ క్యారెక్టర్స్ టు ఆర్డినరీ మోర్టల్స్ సో మోర్టల్స్ మీన్స్ హ్యూమన్స్ ఒక గొప్ప గొప్ప క్యారెక్టర్స్ ఇక్కడ ఉన్నారు బలరాముడు కావచ్చు ఓకే శశిరేఖ కావచ్చు సావిత్రి గారు అండ్ ఏఎన్ఆర్ అభిమన్యుడు కావచ్చు ఇలాంటి గొప్ప గొప్ప క్యారెక్టర్స్ ఉన్నా కూడా ఆ క్యారెక్టర్స్ని చాలా వరకు అతను సాధారణ మనుషుల్లాగే చిత్రీకరించాడనమాట సో మనకు ఒక పెద్ద హీరోని ఒక చిన్న క్యారెక్టర్ చేపిస్తే అభిమానులు చాలా హర్ట్ అవుతారు వాళ్ళు ఒప్పుకోరు ఓకే అండ్ అతనికి మంత్రాలు వచ్చు ఇంత క్యారెక్టర్ కదా ఈ విధంగా ఉండాలి కదా అని అనుకుంటారు కానీ ఇక్కడ ఒక సాధారణ మనిషిలాగా చూపించినా కూడా ఎవ్వరూ హర్ట్ అవ్వలేదు ఎవ్వరూ దానికి నెగిటివ్గా రియాక్ట్ అవ్వలేదు దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దట్ డైరెక్టర్ అంత చక్కగా వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ని ఒక సాధారణ మనుషుల్లాగా చిత్రీకరించాడు ఓకే హీ రెడ్యూజెస్ ఆల్ ద క్యారెక్టర్స్ టు ఆర్డినరీ మోర్టల్స్ ఒక సాధారణ మనుషుల్లాగా ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా తగ్గించేశాడనమాట వాళ్ళని ఓకే అండ్ డిస్ప్లేయింగ్ ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ సో హ్యూమన్ బీయింగ్స్ మనుషులు ఏ విధంగా అయితే ఫూలిష్గా బిహేవ్ చేస్తూ ఉంటారో అవన్నీ కూడా ఆ సినిమాలో ఫుల్నెస్ మీన్స్ ఫూలిష్ అవన్నీ కూడా ఆ వెరిచేష్టలు కావచ్చు అన్ని మనుషులు ఏ విధంగా అయితే చేస్తారు యాజ్ ఇట్ ఈజ్ అన్నీ కూడా ఆ సినిమాలో చూపించాడనమాట ఆ విధంగా సో ఆ క్యారెక్టర్స్ని అంత డౌన్ చేశాడు అంత డౌన్ చేసినా కూడా ఏ ఒక్క దగ్గర నుంచి నెగిటివ్ రియాక్షన్ అనేది రాలేదనమాట దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద కేవి రెడ్డి గారు అండ్ ఎక్సెప్ట్ ఘటోత్కచ అండ్ కృష్ణ ఘటోత్కచుడు కృష్ణుడికి మాత్రం వాళ్ళ యొక్క మంత్రాలు కావచ్చు అవి వాళ్ళకి అలానే ఉంచాడనమాట వాళ్ళ వద్రే కొంచెం ఒక్కరవ గొప్పగా చూపించారు వాళ్ళిద్దరిని మాత్రం ఓకే అండ్ దెన్ హీ ఇంజెక్ట్స్ ఇన్ టు ద ఏదవా హౌస్ హోల్డ్ ఏ తెలుగు అట్మాస్ఫియర్ ఫుల్ విత్ ఇట్స్ సిమిలి ఇమేజరీ అడేజ్ సార్కాజం అండ్ విట్ సో ఇంకా ఏంటంటే ఇక్కడ తెలుగు అట్మాస్ఫియర్ని ఆ తెలుగు నేటివిటీని తెలుగు వాతావరణాన్ని ఇంజెక్ట్ చేయడం కోసం ఈ యాదవాస్ హౌస్ హోల్డ్ ఓకే ఆ యాదవుల యొక్క కుటుంబాన్ని ఇంజెక్ట్ చేశాడు ఈ మూవీలో అంటే శ్రీకృష్ణుడు బలరాముడు వీళ్ళ యొక్క కుటుంబం అనమాట దాన్ని ఇంజెక్ట్ చేయడం వల్ల ఆ తెలుగు నేటివిటీ అనేది కొట్టొచ్చినట్టు కనిపించింది అండ్ ఫుల్ విత్ సో ఇట్స్ ఫుల్ విత్ ఇట్స్ సిమిలీ ఇమేజరీ ఇమేజరీ మీన్స్ ఊహా చిత్రాలు ఓకే సో ఊహలు కావచ్చు అండ్ అడేజ్ అడేజ్ మీన్స్ సామెతలు మనం తెలుగులో ఏ విధంగా అయితే సామెతలు యూస్ చేస్తామో ఆ విధంగా సామెతలు కావచ్చు అండ్ సార్కాజం సార్కాజం మీన్స్ వ్యంగ్యంగా మాట్లాడడం అనమాట ద్వందార్థాలు వచ్చేటట్టుగా అంటే అబ్బా వీడు చాలా మహానుభావుడు రోయ్ అని నేను ఎవరన్నా అంటే దాని మీనింగు ఇతన్ని ఆపోజిట్గా చెప్తున్నాడు అనేసి ఓకే అలా అంటుంటాం కదా అబ్బా రియల్లీ అతను క్లాస్కి వచ్చాడనుకోండి ఆ సార్ క్లాస్కి ఇప్పుడే సార్ వచ్చాడమ్మా క్లాస్కి అందరు గుడ్ మార్నింగ్ చెప్పండి అని అంటారు మన టీచరు ఎవరిని ఒక స్టూడెంట్ లేట్గా వస్తే సో అప్పుడు అందరూ నవ్వుతారనమాట సో దాని మీనింగ్ ఏంటంటే ఇండైరెక్ట్గా
చెప్పడం అన్నమాట అంటే వ్యంగ్యంగా మాట్లాడడం సో అలాంటి సర్కాజం అనేది చాలా యూస్ చేశారు అండ్ విట్ అంటే తెలివి ఆర్ హాస్యం ఓకే తెలివితేటలతో కూడినటువంటి ఒక హాస్యాన్ని క్రియేట్ చేశాడు అక్కడ ఓకే ఇంటెలెక్ట్ ఆర్ విట్ మీన్స్ తెలివితేటలతో కూడుకున్నటువంటి ఒక హాస్యాన్ని అక్కడ క్రియేట్ చేశాడు ఎలాగా ఘటోత్కచుడి యొక్క క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఓకే ఇలాంటివన్నీ కూడా దీంట్లో మనకు కనిపిస్తాయి తెలుగు అట్మాస్ఫియర్ని చూపిస్తాయి సో ఇక్కడ మనం ఈ పిక్చర్లో చూడొచ్చు ఘటోత్కచుని క్యారెక్టర్లో ఎస్వి రంగారావు గారు కూర్చొని వివాహ భోజనంబు ఆ పాట ఉంది కదా ఆ పాట ఆ సీన్ ఆ పిక్చర్ అన్నమాట అది ఓకే సో నెక్స్ట్ ద రిజల్ట్ ఏ ఫీస్ట్ ఫర్ ద ఐస్ అండ్ సోల్ సో దానివల్ల వచ్చినటువంటి ఆ ప్రోడక్ట్ ఆ రిజల్ట్ ఏ ఫలితం ఏదైతే ఉందో అదే ఐస్ అండ్ సోల్ అంటే మనసుకు కావచ్చు లేదా మన కళ్ళకు కావచ్చు ఒక కన్నుల విందుగా ఒక విందు భోజనం లాంటి సినిమాను మనకు అందించారు దట్ ఈస్ మాయా బజార్ ఫర్ యూ సో అదే మాయా బజార్ మీకోసం తీసినటువంటి మాయా బజార్ ఓకే సో నెక్స్ట్ మైండ్ యూ దిస్ ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ పాండవాస్ అండ్ కౌరవాస్ విత్ ద యాదవాస్ పిచ్చింగ్ ఇన్ సో ఇక్కడ మనకు ఒక సీక్రెట్ అన్నమాట ఏంటంటే మహాభారతం అంటే మెయిన్ ఉండవలసింది ఎవరు కౌరవులు పాండవులు అవును కదా కానీ దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ పాండవాస్ అండ్ కౌరవాస్ అండ్ పిచ్చింగ్ పిచ్చింగ్ మీన్స్ హెల్ప్ విత్ ద హెల్ప్ ఆఫ్ యాదవాస్ అంటే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం యాదవాస్ అంటే కృష్ణుణ్ణి బలరాముణ్ణి వాళ్ళ వైఫ్ని రుక్మిణీదేవిని వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం సో వీళ్ళందరూ కలిపి ఉండేదే ఈ స్టోరీ కానీ ఇక్కడ సీక్రెట్ ఏంటంటే బట్ వన్ నెవర్ సీస్ ద పాండవాస్ త్రూ అవుట్ ద ఫిలిం వీ ఓన్లీ హియర్ ఆఫ్ దేమ్ మొత్తం పిక్చర్ మొత్తం చూసుకున్నారంటే మనకు దాంట్లో ఎక్కడే కానీ పాండవులు కనిపించరన్నమాట వాళ్ళ గురించి మాటలు వినిపిస్తాయి అంతేగాని పాండవులు ఇలా వెళ్ళారు అలా వెళ్ళారు అనిపిస్తుందే కానీ పాండవులుగా కనిపించరు ఈ సినిమా మొత్తంలో ఎక్కడే కానీ కౌరవుల్లో మనకు దుర్యోధనుడు కనిపిస్తాడు అండ్ శకుని గారు కనిపిస్తారు కర్ణుడు కనిపిస్తాడు ఓకే ఈ విధంగా వాళ్ళు కనిపిస్తారు కానీ పాండవులు మాత్రం కనిపించరు మనకి ఈ సినిమా మొత్తం మీద సో అదొక సీక్రెట్ వాళ్ళు కనిపించకుండానే సినిమా మొత్తం పాండవులు కౌరవుల మీద తీశాడు మన గ్రేట్ డైరెక్టర్ ఇంకా ఈ గొప్పదనం ఎలా చెప్తున్నా అంటే ఇఫ్ ఎనీ ఎన్ఆర్ఐ ఆస్క్స్ యూ టు సజెస్ట్ వే టు టీచ్ తెలుగు కల్చర్ జస్ట్ ఆస్క్ హిమ్ ఆర్ హర్ టు ఇంట్రడ్యూస్ దెమ్ టు మాయా బజార్ ఫస్ట్ సో ఎన్ఆర్ఐ ఎవరన్నా కూడా ఇండియాలో కాకుండా అబ్రాడ్లో ఉంటారు కదా వాళ్ళందరూ ఎవరన్నా ఒక ఇండియన్ కల్చర్ గురించి తెలుసుకోవాలనుకుంటే మెయిన్ తెలుగు కల్చర్ తెలుగు యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే అడిగారు అంటే వాళ్ళకి ఇమీడియట్గా నువ్వు ఏం సజెస్ట్ చేస్తావంటే వెళ్ళి మాయాబజార్ సినిమా చూడు అని చెప్పు చాలు మొత్తం తెలుగు నేటివిటీ తెలుగు కల్చర్ అంతా తెలిసిపోతుంది వాళ్ళకి ఓకే ఫర్దర్ ఇఫ్ దే సీక్ టు నో అబౌట్ దేర్ అంకుల్స్ ఆన్స్ అండ్ కజిన్స్ బ్యాక్ హోమ్ బ్రింగ్ ఇన్ దేర్ నేమ్స్ లుక్ దిస్ ఈజ్ యువర్ బలరామా ఓకే ఇంకా వాళ్ళకి వాళ్ళ అంకుల్స్ గురించి కావచ్చు ఆంటీస్ గురించి కావచ్చు లేదా వాళ్ళ పక్కింటి వాళ్ళ వెనకింటి వాళ్ళ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే వాళ్ళని వాళ్ళ పేర్లని ఈ మాయా బజార్ మూవీలో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకోమని చెప్పు ఖచ్చితంగా వాళ్ళకే ఆలోచన అనేది వచ్చేస్తూ ఉంటుంది ఆ క్యారెక్టర్ చూడగానే వీళ్ళు మా ఇంటి వెనకాల వాళ్ళు ఈ పక్కింటి వాళ్ళు అన్న ఆలోచన వాళ్ళకి వస్తుంది ఎనీ బెటర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ ఇంతకన్నా చేయగలిగింది ఏమన్నా ఉందా ఇంకా బెటర్ వే సో మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలు తెలియాలంటే ఒక్క మాయా బజార్ సినిమా చూస్తే చాలు అన్న విధంగా ఉంది అండ్ దెన్ ఆన్ వర్డ్స్ ఇట్స్ ఆల్ లాహిరి లాహిరి లాహిరిలు సో ఆ తర్వాత అంతా వాళ్ళు చూసిన తర్వాత ఏమి ఉంటుందంటే వాళ్ళ మైండ్లో ఈ సాంగ్ లాహిరి లాహిరి లాహిరిలు ఊహో జగమే ఊగెనుగా ఊగెనుగా అంటూ పాడుకుంటూ వెళ్ళిపోతారనమాట సో ఇంత అద్భుతమైనటువంటి చిత్రాన్ని మనకు అందించినటువంటి ఆ కేవీ రెడ్డి గారికి నిజంగా మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం అండ్ దట్ ప్రొడ్యూసర్స్ ఆల్సో ఓకే సో ఆ ప్రొడ్యూసర్స్ కావచ్చు ఈ యాక్టర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఆ ప్రొడ్యూసర్స్ ఎవరు మనకు నాగిరెడ్డి గారు అండ్ చక్రపాణి గారు అండ్ యాక్టర్స్ దీనికి వర్క్ చేసినటువంటి క్రూ మొత్తం సో వీళ్ళందరికీ మనం ఎప్పటికీ రుణపడిబడి ఉంటాం సో ఈ విధంగా చాలా ఆటపట్టించిన ఘటోత్కచుడు
చివరికి అభిమన్యుడు శశిరేఖ కలవడంతో ఈ మూవీ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. ఓకే, సో మీరెవరన్నా కూడా ఆ మూవీ ఇప్పటికీ చూడకపోతే ఇమ్మీడియట్గా మాయా బజార్ ఫుల్ మూవీ అని యూట్యూబ్లో టైప్ చేసి మూవీ మొత్తాన్ని ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, సో నాకు మీ యొక్క సబ్స్క్రిప్షన్స్ అనేవి చాలా అవసరం, ఎందుకంటే నేను ఈ వీడియో పోస్ట్ చేసినా కూడా చాలామందికి రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్స్ అనేవాళ్ళు పెరగాలి. సో మీరు నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈజ్ వెంకటేష్ యారవా.